నాకు వచ్చి చేతులు ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా. ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను. అందుకే నాకేమనిపించిందంటే పొద్దున మన పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా. ఒక నిమిషం స్లో తర్వాత ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. ఇప్పుడు స్లోగన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. స్లోగన్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, పని చేద్దాం. ఇదేంటంటే నేను ఒకటే కోరుకున్నా, నాకు పని చేయాలి ఇక్కడ. నేను పిఠాపురాన్ని భవిష్యత్ అంతకు ముందు ఎవరు అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతా. అప్పుడు నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. మతాల సామరస్యత కానీ, భిన్నమైన మతాల సామరస్యత కానీ, భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ, అభివృద్ధి కానీ, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, కుక్కుటేశ్వర స్వామి, దత్తా శ్రీపాద శ్రీవల్లభుడు, ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి, యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, రెండు మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగం వెతుక్కోవాలి.